మన పిల్లలు, మరీ ముఖ్యంగా పేదరికంలో ఉన్న మన పిల్లలు చదవాలి. చదువుల్లో కూడా వీళ్ళంతా రాణించాలి అని అంటే వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లోనే చదవాలి అన్న తపన. కారణం ఏమిటంటే ఈరోజు ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా కూడా ఆ ఉద్యోగాలు రావాలి అని అంటే మనం ఈరోజు ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడతా ఉన్నప్పుడు మనకు ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంతో మనం పోటీ పడలేం. ఇవాళ నేను మన పిల్లలను గొప్పగా చదివించాలి, మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవాలి, మన స్కూళ్ళన్నీ కూడా మొత్తంగా ఇంగ్లీష్ మీడియం చెయ్యాలి అని చెప్పి ఆరాట పడితే ఈరోజు ఏం జరుగుతూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు. వారం రోజుల కిందట ఒక జీవో ఇచ్చాం, మన స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి అని. ఇచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొన్ని కొన్ని స్వరాలు వినిపించాయి. ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు. వీళ్ళందరూ సరిపోరు అన్నట్టు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే రోజు హెడ్లైన్సే. నిజంగా నాకు అనిపించింది, మన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంగా తయారవుతే మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య గారు మీ కొడుకులు చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతూ ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అని అంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అని అంటే అది చదువు. ఆ చదువులు ప్రతి పేదవాడికి చెందాలి. ఆ ప్రతి చదువు కోసం ఏ పేదింట్లో కూడా ఏ పిల్లాడు కూడా ఏ తల్లి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తమ పిల్లలను చిరునవ్వుతో స్కూళ్ళకు పంపించే పరిస్థితి వచ్చినప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే ఆ దిశగా అడుగులు వేస్తూనే డిసెంబర్ నెలాఖరు డిసెంబర్లోనే డిసెంబర్ జనవరి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నవంబర్ మాసం నవంబర్ 14వ తారీఖున చిల్డ్రన్స్ డే రాజున స్కూళ్ళనన్నీ కూడా 3 దఫాలుగా చేశారు. రాష్ట్రంలో 45,000 స్కూళ్ళు ఉన్నాయి. 45,000 స్కూళ్ళకు గాను 15,000 స్కూళ్లను నాడు నేడు అనే ప్రోగ్రాంతో శ్రీకారం చుడతా ఉన్నాం మార్పు చేయడం కోసం. అక్షరాల ఈ 15,000 స్కూళ్లను కూడా ఫోటోలు చూపిస్తాం, నాడు ఎలా నేడు ఎలా ఉంది ఈ స్కూళ్ళని ఫోటోలు చూపిస్తాం. దాన్ని నాడు అని పెట్టి రేపొద్దున స్కూళ్లను మార్చిన తర్వాత నేడు అని చెప్పి కూడా మళ్ళీ ఫోటోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ ప్రతి స్కూల్లో కూడా
ప్రతి స్కూల్లో కూడా ఉండవలసినవన్నీ కూడా ఉండేట్టుగా చేస్తా ఉన్నాం. ప్రతి స్కూల్లోనూ బాత్రూంలు ఉండాలి, ప్రతి స్కూల్లోనూ నీళ్లు ఉండాలి, ప్రతి స్కూల్లోనూ బ్లాక్ బోర్డులు ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ఫ్యాన్లు ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ట్యూబ్లైట్లు ఉండాలి, ప్రతి స్కూలుకు కంపౌండ్ వాల్ ఉండాలి, ప్రతి స్కూలుకు పెయింటింగ్ ఫినిషింగ్స్ జరిగి ఉండాలి. పిల్లలు స్కూళ్ళకు పోయేటప్పుడు మా స్కూలు మంచి స్కూలు అని చెప్పే పరిస్థితి రావాలి. ఇవన్నిటికీ శ్రీకారం చుడుతూనే ఆ ప్రతి స్కూల్లోనూ నాడు నేడు ప్రోగ్రాంలో మార్పు చేసే ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ ల్యాబులు కూడా పెట్టబోతా ఉన్నామని కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ ప్రతి స్కూళ్లను కూడా మారుస్తూ ఉన్నాం. రేపు సంవత్సరం మొదలు ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తూ, ఆ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగును కానీ ఉర్దూ కానీ ఏదైనా కూడా భాష కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాం, కానీ మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియంగా చేస్తాం. ఒకటి నుంచి 6వ తరగతి దాకా మొట్టమొదటి సంవత్సరం పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేసే కార్యక్రమం చేస్తాం. తర్వాత సంవత్సరం 7వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 8వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 9వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 10వ క్లాస్. 4 ఏళ్ళు ఏ CBSE ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏ ICSE ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా 4 సంవత్సరాలు టైం ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్ కామన్ ఎగ్జామ్ కాబట్టి. కాబట్టి మొట్టమొదటి సంవత్సరం 1 నుంచి 6వ తరగతి దాకా చేసి, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 7, 8, 9, 10 యాడ్ చేసుకుంటూ పోతే మన పిల్లలందరూ కూడా 4 సంవత్సరాలు తిరిగేసరికి ఇంగ్లీష్ మీడియం CBSE బోర్డ్ ఎగ్జామ్స్ను, ICSE బోర్డ్ ఎగ్జామ్స్ రాసే పరిస్థితిలోకి మన పిల్లలు పోతారు అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ ఒకవైపున చేస్తూ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా పోతా ఉన్నాం. ఇది డిసెంబర్ కానీ జనవరి కానీ, ఇంకా డేట్ ఇంకా ఖరారు చేయలేదు, డిసెంబర్ కానీ జనవరి మాసంలో కానీ మరో గొప్ప కార్యక్రమానికి పిల్లలను చదివించే దిశగా అడుగులు వేస్తూ అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దేశంలో ఎక్కడా జరగలేదు, రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని గొప్ప కార్యక్రమం అమ్మ ఒడి అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి తల్లికి నేను చెప్పేది ఒకటే, ఆ ప్రతి తల్లికి ఆ ప్రతి అక్కకు నేను చెప్పేది ఒకటే, మీ పిల్లలను మీరు చేయాల్సిందల్లా కేవలం బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి తోడుగా ఉండేందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు మీ తమ్ముడు మీ చేతుల్లో పెడతాడు, మీ అన్న మీ చేతుల్లో పెడతాడు అని ప్రతి అక్క చెల్లికి నేను ఇవాళ మాట చెప్తా ఉన్నా. కారణం, మన పిల్లలు పోవాల్సిందే బడులకు. మన పిల్లలు గొప్పగా చదివితేనే మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారే పరిస్థితి వస్తుందని చెప్పి గట్టిగా నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. స్కూళ్ళ దగ్గర నుంచి మొదలైతే ఈ విప్లవాత్మక మార్పులు రేపొద్దున హైయర్ ఎడ్యుకేషన్లోకి కూడా ఈ మార్పులు తీసుకొస్తా ఉన్నాం. హైయర్ ఎడ్యుకేషన్లో చదివే ఇంజనీర్లు కానీ, డిగ్రీ కోర్సులు కానీ, పాలిటెక్నిక్ కోర్సులు కానీ, ఇటువంటి అన్నింటిలో కూడా మార్పులు తీసుకురాబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఉద్యోగానికి దగ్గరగా ఉండేట్టుగా ఆ కోర్సుల్లో మార్పులు తీసుకుని రాబోతా ఉన్నాం. ఆ ప్రతి కోర్సులోనూ 1 సంవత్సరం అప్రెంటిషిప్ విధానం కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఆ పిల్లలను, మన పిల్లలను గొప్పగా చదివించే దిశగా అడుగులు వేస్తూ గొప్పగా చేయబోయే ఇంకొకటి మార్పులు ఏమిటనంటే, గతంలో చాలీ చాలని విధంగా ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్, ఫీజులు చూస్తే లక్షల్లో ఉంటాయి, ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తే ముస్టేసినట్టు చాలీ చాలని ఫీజు రీఇంబర్స్మెంట్, మిగిలిన సొమ్ము కట్టలేక పిల్లలు చదువులు ఆపేస్తూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు చదివించలేక చదువులు ఆపేస్తూ ఉన్న పరిస్థితికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెడుతూ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం.
ఇదొకటే కాకుండా ఆ పిల్లలను ఆ తల్లులు మళ్ళీ కాలేజీలకు పంపిస్తే చాలు, ఆ పిల్లలు వెళ్ళి ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఆ డిగ్రీ కాలేజీల్లోనూ చదువుతూ ఉన్నందుకు ఆ పిల్లలకు అయ్యే హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రులు మళ్ళీ అప్పుల పాలు కావాల్సిన పనుల, ఆ తల్లిదండ్రులు కూడా అప్పుల పాలు కాకుండా ఆ పిల్లలను చదివించేందుకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడికి ఆ పిల్లాడి తల్లి చేతుల్లో మరో 20,000 రూపాయలు పెడతాం ప్రతి పిల్లాడికి. కారణం ఆ పిల్లలు చదవాలి. రేపొద్దున ఆ పిల్లాడికి ఏదైనా ఆస్తి ఏదైనా ఇవ్వసిస్తున్నాము అని అంటే చదువు అనే ఒక గొప్ప ఆస్తిని ఈ ప్రభుత్వం జగనన్న ఇస్తున్నాడు అని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా గొప్పగా జరగాలని, గొప్ప గొప్పగా మన పిల్లలు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఆశీర్వదిస్తాడని మీ అందరి చల్లని దీవెనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా చేయగలుగుతామని చెప్పి సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం నాకున్నాయి.